భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని పలువురు కేటుగాళ్లు పెద్ద ఎత్తున మోసం చేశారు అతని పాత సహచరులు ఈ మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది ఈ క్రమంలో ధోనికి ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు అయితే ఓ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు రెండు వేల పదిహేడులో ధోనీతో దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా సమాచారం అయితే దివాకర్ అగ్రిమెంట్ నిబంధనలను పాటించలేకపోయారు ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ రుసుమును చెల్లించి లాభాలను పంచుకుంటామని చెప్పాడు కానీ అది జరగలేదు ఈ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ధోని వైపు నుంచి చాలా ప్రయత్నాలు జరిగాయి అయితే ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు షరతులను ఆర్కా స్పోర్ట్స్ ఫ్రాంచైజీ విస్మరించింది ఈ కారణంగా ధోని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రెండు వేల ఇరవై ఒకటిన ఆర్కా స్పోర్ట్స్కి ఇచ్చినటువంటి అధికార లేఖను రద్దు చేసి అనేక లీగల్ నోటీసులు పంపించాడు కానీ ప్రయోజనం లేకపోయింది ఈ క్రమంలో ధోని ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్మెంట్ లిమిటెడ్ కు చెందినటువంటి మిహిర్ దివాకర్ సౌమ్య లపై రాంచీ కోర్టులో కేసు వేశారు ప్రపంచ స్థాయి క్రికెట్ అకాడమీని స్థాపించేందుకు రెండు వేల పదిహేడులో ధోనితో దివాకర్ ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది ఈ క్రమంలోనే పదిహేను కోట్ల మేర మోసం చేశాడని ధోని ఆరోపించారు అయితే ఎంఎస్ ధోని ఇటీవల తన నూతన సంవత్సర వేడుకల్లో దుబాయ్ లో గడిపిన తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు స్వదేశానికి వచ్చి రాగానే వారిపై ఫిర్యాదు చేశారు